చెప్పండి. బాగా ఉంది. ఎందుకని ఏంటి బాగానే ఉంది అంటే బాగానే ఉంది. అందుతున్నాయి అదే అమ్మ ఒడి అని స్కాలర్షిప్ ఇవన్నీ బాగానే అందుతున్నాయి. ఎందుకు అవుద్ది? చంద్రబాబు ఇచ్చాడా ఏంటి? జగన్ ఇస్తున్నాడు, లేని వాళ్ళకి ఇస్తున్నాడుగా, ఆపదలు ఆదుకున్నాడుగా. ఆయన అట్టగా అంటాడు, ఎగస్ట్ పార్టీ వాళ్ళు కదా అట్టగా అంటారు. బాగానే చేస్తున్నారు, కొన్నిసార్లు చేయట్లే కొన్నిసార్లు బాగానే చేస్తున్నారు. వారంటీ వల్ల చాలామంది బతికిపోయారు, వారంటీ లేనప్పుడు చాలామంది చనిపోయారు ఎండాకాలంలో పింఛన్లకు వెళ్ళి. పవన్ కళ్యాణ్ అంటే అరుస్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. ఆయనకి ఎవరు వేస్తారు ఓట్లు? జగన్ వస్తాడు. గెలుస్తాడు. ఆయన అట్లాగే ఉంటే మళ్ళీ గెలిచేవాడు యార్లగడ్డ. ఓడిపోయాడు కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొన్న మధ్య మళ్ళీ 4-5 రోజుల నుంచి కనబడుతున్నాడు. అదే అట్లాగే ఉంటే గెలిచేవాడేమో. వెళ్ళిపోయాడు కాబట్టి జనాల్లో కనబడతలేదు కాబట్టి, జనాల్లో కనబడేది వంశీయే కాబట్టి ఆయనకే చేస్తారు ఓటు. లేదు, జగన్ బాగానే గెలుస్తాడు. లేని వాళ్ళకి చూస్తాడు. వైఎస్ఆర్ఏ వస్తుంది చూస్తున్నాడు, చాలామందికి హెల్ప్ చేస్తున్నాడు. జగన్ అమ్మఒడి అని స్కాలర్షిప్లు అని చాలా వస్తున్నాయి కదా, రేషన్ బియ్యం వస్తున్నాయి, ఇంటింటికి వచ్చి ఇచ్చేస్తున్నాడు. ఒక రోడ్డు మీద ఆపుతున్నాడు, అందరు కలిసి వెళ్ళి తీసుకున్నారు. గెలిపించుకుంటారు, 175కి 175 రాపోయినా 165 అయినా వస్తాయి. సేమ్ అయినా అవుతాడు, సీట్లు తక్కువ వచ్చినా కూడా.